బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. తిత్లీ తుఫాన్తో సర్వం కోల్పోయిన సిక్కోలు ప్రాంతంలో 3 రోజుల పాటు పర్యటించనున్నారు. ఆయన బాధితులని స్వయంగా కలిసి పరామర్శించి పరిస్థితులను అడిగి తెలుసుకోనున్నారు. ఉభయ గోదావరి జిల్లాల నుంచి విశాఖపట్నం చేరుకోనున్న ఆయన టెక్కలి మండలం బావనపాడు, వజ్రపు కొత్తూరు మండలం అమల్లుపాడులో పర్యటించనున్నారు. నిన్న మొన్నటి వరకు ఇక్కడంతా పచ్చని కొబ్బరి చెట్లతో కలకలలాడుతుండేది. ఎక్కడి నుంచి వచ్చిందో మాయదారి తుఫాన్ శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలోని 4 నియోజకవర్గాల్లో జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. గాలి వరద దాటికి దూరంగా వెళ్లిపోయిన బాధితులు తిరిగి తమ ప్రాంతాలకు చేరుకొని బోరుమంటున్నారు. అసలు ఇది ఇంతకు ముందు వారుండే ప్రాంతమేనా అని ఉద్వేగానికి లోనవుతున్నారు. ఎక్కడ చూసినా నేల కొరిగి కొబ్బరి చెట్లు, చెల్లా చెదురుగా గ్రామ పరిసరాలు, నిలువ నీడ కూడా లేని పరిస్థితి. ఉద్దానం ప్రాంతంలోని ఇచ్చాపురం, కవిటి, కంచిలి, సోంపేట, మందస, బారువ, పలాస మండలాల్లో తుఫాన్ సృష్టించిన బీభత్సానికి కొబ్బరి రైతులు ఇప్పుడిప్పుడే తేరుకునే పరిస్థితి లేదు. అది విని చలించిన జనసేనాని స్వయంగా నిరాశితుల్ని పరామర్శించి రానున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సత్యం ఫోన్ లైన్ లో ఉన్నారు. సత్యం, గుడ్ మార్నింగ్. ప్రియంక, శ్రీకాకుళం జిల్లాను అతలాకుతలం చేసినటువంటి తిత్లీ తుఫాను ప్రభావిత ప్రాంతాల బాధితులు ఎవరైతే ఉన్నారో వారిని స్వయంగా పవన్ కళ్యాణ్ పరామర్శించేందుకు, వారి క్షేమక్షేమాలు అడిగి తెలుసుకునేందుకు ఈ రోజు చిక్కోలు జిల్లాకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరికొద్ది సేపట్లో తరలించినటువంటి పరిస్థితి ఉంది. విశాఖపట్నం నుండి మరికొద్ది ఇప్పుడే 10 నిమిషాల క్రితం బయలుదేరిన పరిస్థితి ఉంది. శ్రీకాకుళం జిల్లా భావనపాడు ఏదైతే ఉందో, టెక్కలి మండలం భావనపాడులో 11 గంటలకు షెడ్యూల్ ప్రకారం 11 గంటలకు అక్కడ భావనపాడులో ఉన్నటువంటి తుఫాన్ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పరామర్శించి ఇప్పటి వరకు ఉండే పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇటువంటి ఇప్పటి వరకు సహాయ కార్యక్రమాలు ఎటువంటివి అందాయని చెప్పేసి భావనపాడులో అడిగి తెలుసుకున్న తర్వాత వజ్రపు కొత్తూరు మండలం అమలపాడు గ్రామంలో అక్కడికి వెళ్లే పరిస్థితి ఉంది. మొదటి రోజు షెడ్యూల్ ప్రకారం అయితే ఈ రోజు ఈ 2 గ్రామాలు వెళ్లి అక్కడ తుఫాన్ బాధితులు ఎవరైతే ఉన్నారో తుఫాన్ బాధితుల్ని పరామర్శించి వారి యోగక్షేమాలు తెలుసుకునేందుకు పవన్ కళ్యాణ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరికొద్ది చేపట్లో రానున్న పరిస్థితి ఉంది. ఏదైనప్పటికీ శ్రీకాకుళం జిల్లా సంబంధించి సుమారు ఉద్దాన ప్రాంతంలో ఉన్నటువంటి 7 మండలాలతో పాటు మరొక 4-5 మండలాలు కూడా పూర్తిగా, సుమారు 9-10 మండలాలు పూర్తిగా ఆ తుఫాను తాకిడికి నేల కొరిగి అస్వస్థ గురైన పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు కూడా ఒక పక్క కొబ్బరి, జీడి, మామిడి చెట్లు నేల కొరిగి ఆ రైతులు పూర్తిగా ఉద్దాన ప్రాంతంలో రైతులు కోలుకోలేని పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎవరు కూడా ఎవరు తలుపు తట్టినా సరే ఆర్తనాదాలు వినిపిస్తున్న పరిస్థితి ఉంది. ఎవరు కూడా మా పరిస్థితులు ఏంటి, మా బతుకులు ఏంటి, ఇప్పటి వరకు కూడా మేము వలస వెళ్ళిన పరిస్థితిలో ఇక్కడే ఉండి బతుకుతున్నటువంటి తమ బతుకు మరో 10-15 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. తమ బ్రతుకులు బాగు చేసేది ఎవరో అని చెప్పేసి వాళ్ళు ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితిలో పవన్ కళ్యాణ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారికి భరోసా ఇచ్చేందుకు ఈ రోజు శ్రీకాకుళం జిల్లాలో భావనపాడుతో పాటు అమలపాడు ఈ 2 గ్రామాలు కూడా పరామర్శించేందుకు, గ్రామాలు తెలుసుకునేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి, వస్తున్న పరిస్థితి ఉంది. తర్వాత మరో 2 రోజులు కూడా మొత్తం 3 రోజులు శ్రీకాకుళం షెడ్యూల్ ప్రకారం ఉన్న ప్రయత్నం. మొదటి రోజు షెడ్యూల్ అయితే ఇప్పటి వరకు ఖరారైన పరిస్థితి ఉంది. రేపు ఎల్లుండి కూడా చిక్కోలు జిల్లాలో ఉండి ఏదైతే తుఫాను ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో ప్రభావిత ప్రాంతాల్లో అక్కడ ఉన్నటువంటి వారిని అందరినీ కూడా యోగక్షేమాలు తెలుసుకునే ప్రయత్నం అయితే జనసేన అధినేత చేస్తారని చెప్పేసి వస్తున్న వార్త అయితే ఉన్నది. అక్కడ ఉన్న అధికారులతో ఏదైనా సమావేశమై చర్చించే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఈ రోజు ఏదైతే 2 గ్రామాలు ఏవైతే ఉన్నాయో 2 గ్రామాలు చూసిన తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెలించిపోయే పరిస్థితి ఉంటుందని చెప్పచ్చు. ఎందుకంటే గతంలో చిక్కోలు జిల్లా నుండే తన పోరాట యాత్ర ప్రారంభించారు. చిక్కోలు జిల్లా నుండే ఆ ప్రాంతాన్ని కొత్తగా ఉన్న సమయాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక్కడ నుండి పచ్చని ప్రాంతాన్ని చూసినటువంటి వ్యక్తి మళ్ళీ ఇప్పుడు రావడంతో అరే నేను ఇక్కడికే వచ్చానా అనేటువంటి పవన్ కళ్యాణ్ కూడా ఆశ్చర్యపోక తప్పదు. అటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ వచ్చి చూసిన తర్వాత తెలించిపోక మందు ఆ పరిస్థితుల్లో తప్పనిసరిగా ఇక్కడ స్థానిక ఉన్నటువంటి అధికారులతో కానీ స్థానిక నాయకులతో కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళతో చర్చించి వీరికి సమస్యను పరిష్కరించాలని, తక్షణ సహాయం చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పి డిమాండ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పొచ్చు. ఓకే, రైట్, థ్యాంక్ యూ సత్యం.
ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.